good morning children how are you all i hope you all are safe at home with your parents what is our fourth lesson name nana tell me what is our fourth lesson name our fourth lesson name we need shelter we need shelter children all of you open your evs textbooks and take the page number 19 nana page number 19 okay today we will discuss about what are houses made of

మడ్ మడ్ మీన్స్ మట్టి అండ్ స్ట్రా డబ్ల్యూ స్ట్రా స్ట్రా మీన్స్ గడ్డి మట్టితోటి గడ్డితో ఈ హౌసెస్ని కట్టుకుంటారు కదా ఆ హౌసెస్ని ఏమంటారంట కచ్చా హౌసెస్ ఏ హౌసెస్ నానా కచ్చా హౌసెస్ ఇన్ ఐఎన్ఇన్ టీఓడబ్ల్యూఎన్ఎస్ టౌన్స్ ఏండ్ అండ్ సిఐటిఐఎస్ సిటీస్

स्ट्रांग कड़ता एसुसीहे सच हेचयू हाउस एआरइआर पीयुसीसीए हेचूस पक्का हाउसेस, सो ब्रिक्स तो सिमेंट तो कटे इंटेमना पक्का हाउस पीयुसीसीए पक् हेचूस हाउस एआरइआर एसआरओंजीआर स्ट्रांग టిహెచ్ఏ అండ్ దాన్ కేఏ సిహెచ్ సిహెచ్ఏ కచ్చా హెచ్ఓ హెచ్ఓయుఎస్ఈస్ హౌసెస్ కచ్చా హౌసెస్ సో ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ మోస్ట్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ సిమెంట్ టౌన్స్లో సిటీస్లో చాలా హౌసెస్ బ్రిక్స్ తోటి సిమెంట్ తోటి కడతారు నానా అలాంటి హౌసెస్ని పక్కా హౌసెస్ అంటాం అవి స్ట్రాంగ్గా ఉంటాయి సో పక్కా హౌసెస్ స్ట్రాంగర్ దాన్ కచ్చా హౌసెస్ కచ్చా హౌసెస్ కన్నా పక్కా హౌసెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కచ్చా హౌసెస్ జస్ట్ మట్టితోటి గడ్డితోటి కట్టేస్తాం కాబట్టి అవి అవి అంతా స్ట్రాంగ్గా ఉండవు అదే మనము సిమెంట్ తోటి బ్రిక్స్ తోటి బ్రిక్స్ మీన్స్ ఇటుకలు ఇటుకలతో కట్టుకున్న ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ హౌసెస్ని మనము పక్కా హౌసెస్ అంటాం పిఓపిఎల్ఈ పీపుల్ బియూఐఎల్డి బిల్డ్ హెచ్ఓయూఎస్ఈఎస్ హౌసెస్ डब्ल्यूटी हेच विथ एम एआरएस मीटे मेटीरियहचि दट ठीहचे एफ एंड फैंड इव ईजीली सो पीपल बिल हौसे मेटीरियट फैंड ईजीलीहच हेच हाउस एआरआर दउस చిల్డ్రన్ టేక్ ద నెక్స్ట్ పేజ్ నాన్న పేజ్ నెంబర్ ట్వంటీ పేజ్ నెంబర్ ట్వంటీ సో సో పీపుల్ ఆ హౌసెస్ని ఏ మెటీరియల్స్తో కట్టారో మనము ఈజీగా ఫైండ్ చేసి ఫైండ్ అవుట్ చేసినానా సో ఏ మెటీరియల్స్తో కడతారు చూద్దామా ఒకసారి దౌసెస్ ఆర్ మే ఎంఏ డి మేడ్ ఓఎఫ్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ఈ ఆరియంటీడ్ డిఫరెంట్

బీఆర్ఐసీకేఎస్ బ్రిక్స్ సిఈఎంఈఎన్టీ సిమెంట్ అండ్ ఏంటి అండ్ ఎస్టీఓ ఎస్టీఓఎన్ఈ స్టోన్స్ సో ద హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ సచ్ స్ట్రా మడ్ డ్రై లీవ్స్ బ్యాంబూ వుడ్ బ్రిక్స్ సిమెంట్ అండ్ స్టోన్స్ సిఈ అన్న కచ్చా హౌస్ ఎలా తయారు చేస్తారో కనిపిస్తుంది కదా మీకు కచ్చా హౌసెస్ చాలా వీక్గా ఉంటాయి స్ట్రాంగ్గా ఉండవు మనం బ్రిక్స్ తోటి సిమెంట్తో కట్టుకున్న పక్క హౌసెస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఇలాంటి కచ్చా హౌసెస్ కొంచెం డెలికేట్గా ఉంటాయినా వీటిని ఏ మెటీరియల్స్ తోటి మనం కట్టాము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ మెటీరియల్స్ తో కట్టారో చూడండి ఒకసారి సచ్ హ్యాస్ స్ట్రా స్ట్రా అంటే గడ్డి మడ్ ఎంఈడి మడ్ అంటే మట్టి అలాగే డ్రై లీవ్స్ ఎండిపోయిన ఆకులతోటి అలాగే బ్యాంబూ వెదురుతోటి వెదురు వుడ్ చెక్కలతోటి సో బ్రిక్స్ సిమెంట్ అండ్ మన హౌసెస్ వేటి వేటితో కడతారో సో మనము వాటిని ఫైండ్ అవుట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మట్టితోటి డ్రై లీవ్స్ తోటి వెదురు పుల్లలతోటి చెక్కలతోటి కట్టుకునే ఇల్లుల్ని మనము ఇంకా అలాగే బ్రిక్స్ తోటి సిమెంట్ తోటి రాళ్లతోటి కట్టే ఇల్లుల్ని మనం ఆ వాటి మెటీరియల్ ఏదైతే యూజ్ చేసామో ఆ హౌసెస్ కట్టడానికి ఏ మెటీరియల్ అయితే యూజ్ చేసామో వాటిని మనం ఈజీగా తెలుసుకోవచ్చు నా చూడండి కచ్చా హౌస్ ఎలా ఉంటుందో కచ్చా హౌస్ని మట్టితోటి అలాగే గడ్డితోటి ఎండిపోయిన ఆకులతోటి అలాగా కడుతూ ఉంటారు ఓకే చిల్డ్రన్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ స్టే హోమ్ స్టే సేఫ్